నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఫణి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఇంట్రెస్ట్ ఆన్ గోల్డ్, అసలు బంగారం మీద వడ్డీ ఎలా వస్తుంది, అంటే ఈ డీటెయిల్స్ చెప్పండి సార్. అంటే ఇంతవరకు అసలు బంగారం కొనుక్కునే వాళ్ళు కూడా, లైక్ బంగారు ఆభరణాలు కొనుక్కునే వాళ్ళు కూడా మన దేశంలో సుమారుగా చూస్తే కనుక దీన్ని ఒక పెట్టుబడిగా భావించి చాలామంది కొనుక్కుంటున్నారు. అంటే బంగారం రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది కాబట్టి, ప్లస్ బంగారం అన్నదానికి ట్యాంజిబిలిటీ, అంటే చేత్తో టచ్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చాలామంది బంగారం మీద పెట్టుబడులు పెట్టే అవకాశం, బంగారం మీద పెట్టుబడులు పెట్టే ఆలోచన మన దగ్గర బాగా ఎక్కువ ఉంది. కానీ మనం ఒక ఆర్నమెంట్ కొనుక్కున్నాక, మనం ఆర్నమెంట్ కొనుక్కుంటున్నప్పుడు సపోజ్ ఒక 10 గ్రాముల ఆర్నమెంట్ కొనుక్కుంటున్నారు, 10 గ్రాముల ఆర్నమెంట్ సుమారు 50,000 రూపాయలు అనుకుంటే కనుక మనం దానిపైన మజూరీ, ఇతరితర ఖర్చులు, ట్యాక్సులు సుమారుగా 15,000 నుంచి 20,000 రూపాయల దాకా అవుతూ ఉంటుంది. అంటే మనము 1 గ్రాము బంగారం 5,000 రూపాయలు పెట్టి అనుకున్నా సరే, మనం కొనుక్కునేటప్పటికి 1 గ్రాము బంగారం సుమారుగా 7,000 రూపాయలు దాటుతుంది. ప్లస్ అదే ఈ ఆభరణాన్ని ఎన్ని రోజులు వాడుకుంటారు, ఎలా వాడతారు, అంటే ఇప్పుడు చాలామంది ఆభరణాలు వాడడం కూడా తగ్గించారు కాబట్టి. సో బంగారాన్ని బంగారం పెట్టుబడి కిందే వాడాలి అనుకుంటే కనుక వాళ్ళకి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీము సావరిన్ గోల్డ్ బాండ్స్. ఓకే. సో అంటే గోల్డ్ని లైక్ ఫిజికల్ రూపంలో కాకుండా ఒక సర్టిఫికెట్ రూపంలో కానీ ఒక డిమాట్ రూపంలో కానీ వచ్చేది ఈ గోల్డ్ బాండ్ స్కీమ్. ఓకే. సో లైక్ ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ చాలా సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైన సమీకరించింది. సో ఇన్ని రోజులు బంగారం, అంటే బంగారం ఇష్టం ఉండదు ఎవరికి చెప్పండి, అందరికీ ఇష్టమే. పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్లప్పుడే వాటిని ధరిస్తారు తప్ప మిగతా టైం అంతా బీరువాలోనే ఉంటుంది, లోకల్స్లోనే ఉంటుంది దాదాపుగా. పెట్టుబడిగా ఎలా మార్చుకోవచ్చు, బీరువాలో ఉండడం కాదు, మీరు అది లాకర్లో పెట్టుకుంటే లాకర్ అది కూడా కట్టాల్సి ఉంటుంది. ఎస్, దానికి కూడా ఇంకా రివ్యూస్లు కడుతూ ఉండాలి. సో అలా కాకుండా దాని మీదే మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే, సో బంగారాన్ని పెట్టుబడి కింద భావించి ఎవరైనా కొనాలంటే బంగారం బాండ్లు కొనుక్కోవడం ద్వారా, సో ఏంటంటే ఈ బాండ్ మీద ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ. ఓ, ఇయర్లీ. ఇయర్లీ 2.5% వడ్డీ, అంటే 6 నెలలకు ఒకసారి చెప్పని లెక్క కట్టి బాండ్ ఎవరైతే ఉన్నారో బాండ్ వాళ్ళకి ఇస్తారు. ఓకే. అంటే ఏంటి సార్ ఈ బాండ్ అంటే ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి మేము? ఈ బాండ్ అనేది అదే స్టాక్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు, లేదు అంటే సుమారుగా మ్యాక్సిమం లైక్ మెజారిటీ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్, పెద్ద పెద్ద బ్యాంకులు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇది ఈ స్కీమ్ అవైలబుల్లీ ఉంది. అంటే ఈ స్కీమ్ ఏంటంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించినప్పుడే మనం కొనుక్కోవడానికి ఉంటుంది అండి. సో అది విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ డైలీ బేసిస్. నేను అదే ఈ రోజు వెళ్ళి కొనుక్కుంటాను అంటే కుదరదు. ఓకే. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో 4 రోజులకు కానీ 5 రోజులకు కానీ 3 రోజులకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేస్తుంది. వాళ్ళు ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ సిరీస్ బాండ్ కొనుక్కోవడానికి ఉంటుంది అండి. ఓకే. ఇయర్లీ ఎన్నిసార్లు అనౌన్స్ చేస్తారు అట్లా డేట్స్? దీనికంటూ లెక్కం లేదు. దీనికి ఓకే, ప్రభుత్వం సుమారుగా మీకు అదే 1-2 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తుంది. ఇంతవరకు సుమారుగా 12 సార్లు దీన్ని ప్రకటించారు. ప్రకటించిన ప్రతిసారి కూడా ప్రభుత్వం అనుకున్న సొమ్ము కన్నా ఎక్కువ సొమ్మే వస్తుందండి వాళ్ళకి. సో అంటే సార్, మాలాంటి కామన్ పీపుల్కి గోల్డ్ కొనుక్కోవడం మంచిదంటారా, లేకపోతే మీరన్నట్టుగా గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే మంచిదంటారా, ఎలా సలహా ఇస్తారు, ఎటువంటి సలహా? అంటే గోల్డ్ కొనుక్కోవడము అంటే ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే దాని భద్రత మనకి ముఖ్యము, దాని మీద మనకి రాబడేమీ రాదు. అంటే సపోజ్ బంగారాన్ని బంగారం బిస్కెట్ రూపంలో కొనుక్కునే వాళ్ళ గురించి చెప్తాం. అంటే బంగారం బిస్కెట్ రూపంలో కొనుక్కు పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటే దాని సెక్యూరిటీ ఇవ్వాలి, సెక్యూరిటీ గురించి మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మేబీ ఆ బ్యాంక్ లాకర్ అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు, లేదంటే దాని ఇన్సూరెన్స్ కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. లేదంటే రెండో విషయం, దాన్ని ఆభరణం కింద పెట్టుకోవాలి. ఆభరణాల కింద ఎంతమంది ఎలా వాడతారు, ఎంత అవసరం అనేది ఆలోచన చేసుకోవాలండి. లేదు, నేను బంగారాన్ని పెట్టుబడి కిందే భావిస్తున్నాను, సపోజ్ మా పిల్లల గురించి నేను ఇప్పుడు బంగారం కొంటున్నాను, మా పిల్లలు పెద్దవాళ్ళు నాకు అవసరం కావాలి. ఎస్, అలాగే అంటే సపోజ్ ఈ రోజు మీకు ఒక ఆర్నమెంట్ కొనుక్కుని ఆ ఆర్నమెంట్ 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అవుట్ డేట్ అయిపోవచ్చు. మళ్ళీ ఈ ఆర్నమెంట్ తీసేసి మళ్ళీ కొత్త ఆర్నమెంట్ చేసుకుంటుంది. సో దానికన్నా ఏంటంటే, ఎస్ మీరు ఈ రోజు గోల్డ్ బాండ్ కొనండి. సో అంటే ఈ రోజు గోల్డ్ రేటు సపోజ్ లేకపోతే గ్రామ్ 5,000 రూపాయలు ఉంటే కనుక 5,000 రూపాయలు చెల్లిస్తే కనుక మీకు అదే 1 గ్రాము బంగారం సర్టిఫికేట్ ఇస్తారు. మీకు అదే మెచ్యూరిటీ 8 సంవత్సరాలు అండి. 8 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అయినప్పుడు ఆ రోజు బంగారం రేట్ ఎంత ఉందో ఆ రేటు మీకు ఇస్తారు. ఓకే. పెరిగినా తగ్గినా ఇంకా మన చేతుల్లో లేదు, మేబీ తగ్గితే
తగ్గితే తగ్గినట్టు వస్తుందండి. మనం ఇప్పుడు బంగారం కొనుక్కుని మన దగ్గర పెట్టుకున్నా తగ్గచ్చు కదా. ఆఫ్కోర్స్ ఏదైనా అక్కడ అది ఉంది. అక్కడ సుమారుగా ట్రెండ్ చూస్తే మన దేశంలో బంగారం రేటు పెరుగుతూనే ఉంది కాబట్టి వేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నార్మల్ మీరు అంటే ఫిజికల్ గోల్డ్ అయితే అలా ఉంటుంది, లేదు బాండ్ రూపంలో కనుక తగ్గితే కొంచెం ఉంటుంది, కొంచెం బాధ ఉండొచ్చు అండి. కానీ అంటే అంటే ఒకటి ఇక్కడ అవసరం ఏంటంటే తక్కువగా ఆభరణాలు ధరించాలి, లేదు అంటే పెట్టుబడి రూపంలో నేను బంగారం పెట్టుకుంటాను అన్న వాళ్ళకి ఆభరణాల రూపంలో కన్నా బంగారం బాండ్లు కొనుక్కోవడం ద్వారా సరే వాళ్ళకి భద్రత ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. సో తర్వాత ఓకే లైక్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 8 సంవత్సరాల తర్వాత అప్పుడు రేట్ వస్తుంది కాబట్టి అప్పుడు రేట్లో అప్పుడు వాళ్ళకి నచ్చిన కొత్త మోడల్ సరే ఆభరణాలు వాళ్ళు చేయించుకోవచ్చు. ఓకే, సో అసలు ట్రెండ్కి తగ్గట్టుగా అప్పటి మోడల్స్ అప్పుడు మనం చేయించుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ అంటే ఇందులో ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి ఈ గోల్డ్ బాండ్స్కి సంబంధించి? అంటే ఇది ఓన్లీ రెసిడెంట్ ఇండియన్స్ కొనుక్కోవచ్చు అండి. ఎస్, అలాగే అంటే ఆన్లైన్లో కొనుక్కుంటే కనుక ఎనీ బ్యాంక్లో ఆన్లైన్లో కొనుక్కుంటే కనుక ఓకే ప్రతి గ్రాముకి ఒక 50 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తారు. ప్లస్ అంతేకాకుండా ప్రతి మనిషి 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు అండి. 4 కేజీలో ఒక లిమిట్ ఉంది, 4 కేజీల దాకా కొనుక్కోవడానికి లేదు. సో వాళ్ళకి ఇంకా అప్పుడు డాక్యుమెంట్స్ ఏం సార్? పాన్ కార్డ్ కంపల్సరీ కదా? పాన్ కార్డ్ కంపల్సరీ, నార్మల్ కాకపోతే అంటే అదే ఈ బాండ్ అనేది 8 సంవత్సరాలు మెచ్యూరిటీ వచ్చినా సరే 5 సంవత్సరాలు లాక్ ఇన్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ అక్కడ అమ్ముకోవచ్చు. బట్ 5 ఇయర్స్ మాత్రం కంపల్సరీ, అంతకంటే తక్కువ అయితే కుదరదు. సో అంటే లాంగ్ రన్లో నేను నా పిల్లలకి బంగారం కావాలి, లేదంటే 10 సంవత్సరాల తర్వాత బంగారం, ఇప్పుడు మన సుమారుగా మనం ఏ బంగారం షాప్కి వెళ్ళినా చూసినా సరే ఆభరణాన్ని ఆభరణం కింద కన్నా దాని పెట్టుబడి కింద భావించుకునే వాళ్ళే బాగా ఎక్కువ మంది కాబట్టి ఇది ఒక విధంగా మంచి స్కీమ్. ఓకే, కొంతమంది ఇంకా నార్మల్ ఏమంటారు ముద్ద బంగారం లాగా కూడా తీసుకుంటూ ఉంటారు, అవి కూడా మనం బ్యాంక్లో పెట్టుకోవచ్చా? అలా అవి కూడా ఇన్వెస్ట్మెంట్ కిందనే ఉంటాయి కదా, అదొక పెట్టుబడి లాగానే ఉంటుంది కదా. అవునండి, కానీ ఓకే ముద్ద బంగారం క్వాలిటీ మీరు చెప్పలేరు కదా. ఎగ్జాక్ట్లీ, టెస్టింగ్ ఉంటుంది కదా సార్ దానికి. ఓకే సార్, అదే ఎన్ని ఉన్నా సరే ఓకే ఎంత అనుమానం ఉంటుంది. ఇక్కడైతే మీకు 999 ప్యూరిటీ వస్తుంది. ప్లస్ ఏంటంటే నార్మల్ బంగారం ఆభరణం తీసుకుని మనకి ఎప్పుడైనా అవసరం కాబట్టి మన బ్యాంక్ లోన్కి వెళ్తాం, ఈ బంగారం ఆభరణం పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు. సేమ్ స్కీమ్ దీనికి కూడా వర్తిస్తుంది అండి. చాలా బ్యాంకులు ఈ గోల్డ్ బాండ్ గ్యారంటీ పెట్టుకుని బంగారం మీద అప్పులు ఎట్లా ఇస్తాయో అదే స్కీమ్ కింద వాళ్ళు అప్పులు కూడా ఇస్తున్నారు. ఓకే, ఈ విధంగా సార్ మనకి బ్యాంక్స్కి ప్రైవేట్ ఫైనాన్స్వి కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి బంగారం పేరు మీద. వాటికి డిఫరెన్స్ ఏంటండి అసలు ఈ గోల్డ్ బాండ్స్ విషయంలో కావచ్చు, గోల్డ్ పెట్టడం విషయంలో కావచ్చు? అంటే చాలా ప్రైవేట్కి సంబంధించినవి ఉన్నాయండి, అలాగే మనకి బ్యాంక్స్లో కూడా ఈ విధంగా ఉన్నాయి కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎవరికి ఏది బెస్ట్ అని చెప్తారు మీరు? అంటే ఏది బెస్ట్ అని చెప్పడానికి అంటే సుమారుగా మీరు ప్రభుత్వ బ్యాంకులకు వస్తే కనుక లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ ది బిగ్ బ్యాంక్స్ మీకు మీ బంగారం మీద మీరు తీసుకునే అప్పు మీద ఛార్జ్ చేసే వడ్డీ తక్కువ ఉంటుంది అండి. ఓకే, అలాగే ప్రాసెసింగ్ ఖర్చులు అవి కూడా బాగా తక్కువ ఉంటాయి. అండ్ విచ్ ఈజ్ నాట్ మెయిన్లీ ఇన్ ది ప్రైవేట్ కంపెనీస్, మనకి ప్రైవేట్ NBFCలు చాలామంది కూడా ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏంటంటే మేబీ వాళ్ళ దగ్గర చాలామంది వెళ్ళేది 5 నిమిషాలు 10 నిమిషాల్లో బంగారం అప్పిస్తారు, త్వరగా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారని వెళ్తారు. కానీ బట్ ది ఇష్యూ విల్ హ్యాపెన్ మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో తీసుకోవడం ఆర్ ఎనీ పెద్ద బ్యాంకులో తీసుకోవడం వల్ల మీకు ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే మనకి వచ్చి అంటే వడ్డీ మనకి కట్టవలసిన వడ్డీ తక్కువ ఉంటుంది, అదొకటి లాభం ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకుని తీసుకోవచ్చు, బెస్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో బెస్ట్. సరే ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే చాలా వరకు మనకి ఇప్పుడు యాడ్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఇది బెస్ట్ పాలసీ, ఇది బెస్ట్ పాలసీ, మీరు బంగారం పెడితే ఈ విధంగా ఉంటుందని ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది కస్టమర్స్ కూడా. సో వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు గోల్డ్కి సంబంధించి? అంటే బంగారం పాలసీ అంటే బంగారం లోన్ తీసుకోవడానికి అండి. బంగారం లోన్ తీసుకోవడానికి అదే బంగారం అన్నది సెక్యూర్డ్ అప్పు కింద భావిస్తారని అందరూ ఉన్నాం. సెక్యూర్డ్ అప్పు కింద భావించడం వల్ల చాలా బ్యాంకులో తక్కువ వడ్డీ అప్పులు వస్తాయి. లేదు ఏదని కారణం వల్ల నేను పెద్ద బ్యాంక్ వెళ్ళలేను, నాకు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ వాటికి వెళ్తున్నారు. కరెంట్ RBI అన్ని వాటిలో మానిటర్ చేస్తూ ఉంటుంది. సుమారు ఎప్పుడన్నా బంగారం రేట్లో కొంచెం తగ్గుదల వచ్చింది అనుకోండి, ప్రైవేట్ కంపెనీలు వెంటనే నోటీస్ ఇస్తాయి, వెంటనే బంగారం అమ్మేసుకుంటాయి. సో కొంచెం రిస్క్ పడకుండా నాకు కొంచెం తక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, నాకు తక్కువ వడ్డీ కావాలి అనుకున్న వాళ్ళు, ఎస్ ఇట్స్ బెటర్ టు గోయింగ్ టు ఎ బ్యాంక్. ఓకే, ఒక చిన్న డౌట్ సార్, ఎవరైనా ఇలా బాండ్స్ పెట్టుకున్నప్పుడు బ్యాంక్లో ఆ పర్సన్ ఇంకా తర్వాత మేబీ ఏదో ఒక సిచ్యువేషన్లో పర్సన్ లేరనుకోండి, రాలేరనుకోండి, 8 ఇయర్స్ తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి ఆ బాండ్ది?
అప్పుడు ఆ బాండ్స్ ఏం చేస్తారు? ఆ బాండ్ వల్ల నామినీకి ఉంటుంది. సరే లేదండి, ఇప్పుడు మీరు ఏ గోల్డ్ బాండ్ తీసుకున్నారో ఈ గోల్డ్ బాండ్ అనేది మీ పేరు మీద ఉంటుందండి, మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది, మీ డిమాట్ అకౌంట్లో ఉంటుంది. అదే తీసుకున్న వల్ల వాళ్ళ తర్వాత వారసులకు వస్తుంది అండి. బాండ్ అనేది లైక్ బ్యాంక్ డిపాజిట్, అదే బ్యాంక్ డిపాజిట్లో పాస్బుక్ ఉంది, పాస్బుక్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు వాళ్ళ వారసులకు ఎలా వస్తాయో. గోల్డ్ బాండ్ కూడా అలాగే ఒక ఫిజికల్ ఎలక్ట్రానిక్ ఫాము. ఎస్, వాళ్ళ వారసులు వాళ్ళ నామినీలు ఎస్ దీన్ని తీసుకుంటారు. సో వాటిని ఇప్పుడు భద్రంగా దాచుకోవాలి. ఇందువల్ల బంగారం దాచుకున్నారు, ఇప్పుడు బాండ్స్ని కూడా భద్రంగా దాచుకుంటే బాండ్స్ అంటే అదే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఎవరు దోచేస్తారు, దొప్పేస్తారు ఛాన్స్ అనేది ఉండదు. ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.